కృష్ణ అందరికి, ఇది నా వన్ ఆఫ్ ద పెయింటింగ్ ఇండియన్ ఫ్యాన్ అనే టైటిల్ పెట్టడం జరిగింది. ఎందుకు ఆ టైటిల్ పెట్టాను, ఆ టైటిల్ పెట్టడానికి గల కారణం ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇండియన్ ఫ్యాన్ అని అంటే, పూర్వకాలంలో బయట కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా కానీ ఒక చేతిలో ఒక విసనకర్ర అనేది కంపల్సరీ ఉండేది. వాళ్ళు ఎలా అన్నా ఒక టవల్తో కానీ అలా. ఇప్పుడు బయటకు వెళ్తే కూడా బయట నుంచి కూడా ఏసీలు పెట్టడం జరిగింది. సో అట్లా కాకుండా ఇది చాలా హెల్దీ అన్నమాట, ఆరోగ్యకరమైనది. సో ఈ వన్ ఆఫ్ ద ఎక్సర్సైజ్ కూడా, ఇది ఇలా ఇలా విసరడం వల్ల మన హ్యాండ్ ఎక్సర్సైజ్ కూడా జరుగుతుంది. ఈ విసనకర్రలు దేంతో తయారు చేస్తారు అని అంటే, విసనకర్రల్ని తాటాకులతోటి ఇలా వెదురు బద్దలతోటి వాటితో చేస్తారు. ఇక్కడ చూస్తే గనక ఇది విసనకర్ర, ఇది విసనకర్ర, ఇది క్లాత్తో చేసిన విసనకర్ర అన్నమాట. ఆమె ఇలా అవుతుంది. సో గట్టు మీద మనం చాలా, ఇది ఎలా ఉందంటే, మామూలుగా మన టెంపుల్లో ఒక టైప్ ఆఫ్ గట్టుల్లా తయారు చేస్తుంటారు, వెంకటేశ్వర స్వామికి కానీ అలా కింద ఒక స్తంభంలా చేస్తుంటారు. అలా అలా వేశాను, అలా ఉంది అది. సో దాని నుంచి కలెక్ట్ చేసుకొని ఒక ఇండియన్ ట్రెడిషనల్ మినేచర్ పెయింటింగ్స్ నుంచి నేను కలెక్ట్ చేసిన పిక్చర్ ఇది. సో ఎందుకు ఈ పిక్చర్ సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకు మీకు చెప్పాలనుకుంటున్నానంటే, మన ట్రెడిషన్ని మనం చాలా వరకు మర్చిపోవడం జరుగుతుంది. సో అలా మర్చిపోకుండా ఉండడానికని ఇటువంటి పెయింటింగ్స్ వేయడం వల్ల మనం వెనకాల మన మెమరీస్ని మళ్ళీ గుర్తు చేసుకుంటాం అన్నమాట. సో దానికోసమని ఈ పెయింటింగ్ వేయడం జరిగింది. ఇంకోటి వచ్చేసి, ఈ పెయింటింగ్లో ఈ కలెక్షన్ తాటాకులతో చేస్తారు అని, ఇప్పుడు తాటాకులతో చేసే ఎటువంటి ఐటమ్స్ లేవు కానీ అది వాటి వల్ల, వాటి గాలి వల్ల మనకి చాలా మెడిసిన్కి సంబంధించి కొన్ని ఎదుటి, ఇప్పుడు విసనకర్రతో విసురుకోవడం ఒకటి, మళ్ళీ వేరే ఆకులతో తమలపాకు వేసుకోవడం వల్ల కొన్ని హెల్త్ ఇష్యూస్ నయమవుతాయి, ఇంకోటి అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెడికల్కి సంబంధించిన కొన్ని రెమెడీస్ ఉంటాయి అన్నమాట. సో అట్లనే ఈ తాటాకుతో విసురుకోవడం వల్ల ఒక హెల్త్ ఇష్యూ అనేది నయమవుతుందని అప్పట్లో వాళ్ళ నమ్మకం. ఇంకోటి వచ్చేసి, మన ఇంట్లో తులసి చెట్టు వేస్తాం, తులసి చెట్టు వేయడం వల్ల ఆ గాలి పీల్చుకోవడం వల్ల మనకి ఏంటంటే బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. సో అటువంటి కొన్ని చిన్న చిన్న వాటిని కూడా పూర్వీకులు తీసుకొచ్చి చేయడం అనేది జరిగింది. సో అందుకనే నేను ఇది విసనకర్ర అన్న, ఈ లేడీ ఒక గట్టు మీద కూర్చొని ఏదో ఎవరో చెప్తున్న విషయాన్ని ఎగ్జైట్మెంట్తో చూస్తూ వింటూ ఉందన్నమాట, చాలా రిలాక్స్డ్గా. బయట కూర్చొని పెద్దవాళ్ళు అలాగే కూర్చునే వాళ్ళు, అంతకుముందు బాగా ఏజ్డ్ పర్సన్స్ అలా రిలాక్సేషన్గా గట్టు మీద కూర్చొని వేరే వాళ్ళు చెప్పే కబుర్లు, ఈ ఊరు ముచ్చట్లు, ఆ ముచ్చట్లు, ఈ ముచ్చట్లు చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు మనకంత టైం లేదు. మనం ఏంటంటే, మన లైఫ్, మనం బయటకు వెళ్ళిపోవడం, జాబ్ చేసుకోవడం, రావడం, వండుకోవడం, తిట్టడం, ఇదే లైఫ్. వండుకోవడం కూడా మానేసారు, బయట నుంచి ఆర్డర్స్ పెట్టుకుంటారు. సో దానివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో దట్ ఈస్ నాట్ మై అవర్ మ్యాటర్. బట్ కానీ ఇలా ఏంటంటే, మనకి ఒక వినికిడి జ్ఞానం కలుగుతుంది, ఇంకోటి మనకి మెమరీ పవర్ దొరుకుతుంది, ఎవరితో ఏమేమి ఏం చెప్పారో అనే దాని గురించి కూడా మెమరీ పవర్ పెరుగుతుంది. సో ఆరు బయట కూర్చోవడం వల్ల, చల్లని గాలి వల్ల మనకి ఎంతో రిలాక్సేషన్ వస్తుంది. సో మీరు కనుక పల్లెటూరికి వెళ్తే మీ అమ్మమ్మల దగ్గరికి, బామ్మల దగ్గరికి ఖచ్చితంగా ఈ విసనకర్రలు అనేవి వాడి ట్రై చేసి చూడండి. సో దిస్ ఇస్ ద బెస్ట్ మెథడ్ టు అంటే ఒక హెల్దీ, హెల్త్కి సంబంధించినవి కూడా ఉంటాయి కాబట్టి ట్రై చేయండి విసనకర్రతో విసురుకోవడానికి. ఎందుకంటే ఎప్పుడు ఏసీలో ఉండడం మంచిది కాదు. సో ఎందుకు మంచిది కాదంటే, కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. సో ఇలా విసురుకోవడం వల్ల మనకి ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది, ప్లస్ మనం కూడా ఒక గాలిని క్రియేట్ చేసిన వాళ్ళతో. సో
సింపుల్ అండ్ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు వాచ్ దిస్. ఇది వచ్చి టక్కాష్ బ్లూ కలర్, ఇది వచ్చి పర్పుల్, డార్క్ పర్పుల్ అన్నమాట ఇది. ఇంకా మీరు కనుక ఎస్ ఫేస్లో జ్యువెలరీ, ఆమె జ్యువెలరీ చూడొచ్చు, ముక్కు కుడుక, అవన్నీ ఓల్డ్ ట్రెడిషనల్లో ఏదైతే ఉందో అలానే రెడీ అవి కూర్చొని. ఇదివరకు చాలామంది ఇంత జ్యువెలరీ వేసుకొని బయట కూర్చొని ఇలా కూర్చుంటారనమాట గంభీరంగా. సో అలాంటి ఒక ఆర్ట్ని వాళ్ళు వేయడం జరిగింది. సో